వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ నెల 29వ తేదీన తొలి ఏకాదశి. ఎంతో విశేషమైనటువంటి రోజు. తొలి ఏకాదశి రోజున మొదటి వర్షాలు కురిసిన తర్వాత విత్తనాలు విత్తడం ప్రారంభించిన రైతులు సమాజానికి ఎంతో ప్రాముఖ్యమైనది. అదేవిధంగా ఈరోజు ఘనంగా విందు ఏర్పాటు చేస్తారు. పేదలకు పిల్లలకు భోజనాలు పెట్టడం, శ్రీహరి విష్ణువుని అనుగ్రహించడం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు గ్రహాల్లో కూడా ఎన్నో మార్పులు జరగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహంతో వచ్చేటటువంటి తొలి ఏకాదశి నుంచి వీరి యొక్క అద్భుతమైనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. వైష్ణవ దేవాలయంలో ఈరోజుకి చాలా ప్రాముఖ్యత ఉంది. విశ్వం మరియు జీవరాశుల క్షేమం కోసం వివిధ ఆచారాలు మరియు పూజలు నిర్వహిస్తారు. ఈరోజు చేసేటటువంటి దాన ధర్మం పవిత్రమైనది మరియు పుణ్యమైనదిగా పరిగణించబడుతుంది. ప్రజలు ధాన్యాలు, ఆహారము, పుస్తకాలు, విద్యా సామాగ్రి, వ్యవసాయం మరియు పని పట్ల బట్టలు దానం చేస్తారు. పశుపక్షాదులకు ఈ రోజున ఆహారం ఇవ్వటం వల్ల పుణ్యం లభిస్తుంది. తొలి ఏకాదశిని ప్రార్థించడం మరియు పాటించడం ద్వారా పాప విముక్తి సహాయపడుతుందని ప్రసిద్ధి చెందింది. కొంతమంది కుటుంబ సంక్షేమం కోసం కూడా పూర్తి ఉపవాసం పాటిస్తూ ఉంటారు. వీరభద్రస్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందిన బాలక్షేత్రంలో ఈరోజు చాలా ముఖ్యమైనది. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజుగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు నుంచి కూడా గ్రహాల్లో జరిగే మార్పుల వల్ల ఈ రాశి వారికి ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం ఉండబోతుంది. తెలుసుకుందాం ఆ రాశులు ఏంటో. అదృష్ట పట్టబుత్తిన మొట్టమొదటి రాశి మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఎన్నో విజయాలను పొందబోతూ ఉన్నారు. తమ కెరీర్లో ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్నటువంటి వారు ఈ దశలో ఎన్నో విజయాలను సాధిస్తారు. వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా తమ పనిలో మంచి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీకు చాలా డబ్బునే పొందుతారు. దీంతోపాటు మీ ప్రేమ జీవితం కూడా చాలా గొప్పగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము. ఈ యొక్క గ్రహ సంచారం అనేది వీరి యొక్క జీవితంలో గొప్ప వెలుగులను తీసుకురాబోతుంది. కీర్తి ప్రతిష్టలను కూడా తీసుకురాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కెరీర్లో గొప్ప గొప్ప అవకాశాలు పొందుతారు. ఈ రాశి వారికి ఇది ఒక గొప్ప సంకేతం అని చెప్పుకోవచ్చు. మేషం అనేది కుజుడి గ్రహంతో పాలించబడినటువంటి గ్రహము, పురుషుని యొక్క సంకేతము. ఈ యొక్క గ్రహము ఈ యొక్క గురుగ్రహమే కాదు, మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం చేత కూడా అద్భుతంగానే ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు దూకుడు, డైనమిక్ మరియు సమర్థవంతమైన మరియు ఏదో విషయానికి వస్తే సంకేతం ఉన్న వ్యక్తులు, అద్భుతమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు. ఈ యొక్క వ్యక్తులు తమ యొక్క స్వభావంతో కీర్తి ప్రతిష్టలు పొందబోతూ ఉన్నారు. కెరీర్లో గొప్ప అవకాశాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండండి. మీ యొక్క రహస్యాలను ఎవరికీ కూడా చెప్పుకోవద్దు. ఎందుకంటే అలా చెప్పుకోవడం వల్ల మీరు చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదుర్కోవచ్చు. మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్నిసార్లు ప్రతికూలంగా మారవచ్చు, కానీ ప్రతికూలతలను కూడా అనుకూలతలు వస్తాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. గురుగ్రహం అనుకూల స్థానంలో ఉన్నాయి. అదేవిధంగా మిగతా రాహుకేతులు అనుకూల స్థానంలో ఉండడం వల్ల ఫలితాలు అద్భుతంగానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఇది ఒక శుభ సమయము. మీరు ఏదైతే నూతన గృహాలు కొనాలని అనుకుంటున్నారో ఇది శుభ సమయంగా తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. రాహుతో బృహస్పతి మరియు ఏడువింట్లో కేతు కలయిక కారణంగా ఆరోగ్య అంశాన్ని పర్యవేక్షించాల్సి ఉంటుంది. దీని వలన చిన్న చిన్న ఆందోళనలు, ఉద్రిక్తులు రావచ్చు. కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ యొక్క బృహస్పతి యొక్క సంచారము చాలా అద్భుతమైనటువంటి విజయాలను తీసుకురాబోతుంది. బృహస్పతి అంటేనే అద్భుతమైనటువంటి గ్రహము. ఇలాంటి గ్రహం యొక్క అనుగ్రహం మీకు ఎన్నో విజయాలను తీసుకురాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అదృష్ట పట్టబోతున్న తర్వాత రాశి సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఇది ఒక అద్భుత తరుణము. ఈ యొక్క బృహస్పతి భరణి నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు ఈ సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి జాతకులకు వారి యొక్క వృత్తిలో అదృష్టం వెన్నంటే ఉండబోతుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి రాశి వారికి సమయం చాలా డబ్బు అనేది వస్తుంది. డబ్బు చేతికి అందుతుంది. అద్భుతమైనటువంటి అవకాశాలను కూడా వీరు పొందబోతూ ఉన్నారు. కెరీర్లో గొప్ప గొప్ప అవకాశాలు చూస్తారు. చాలా కాలం తర్వాత నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. నత్తనరకం సాగుతున్నటువంటి పనులన్నీ చాలా వేగవంతమవుతాయి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు నిర్ణయాలు తీసుకోవడంలో కూడా త్వరగా ఉంటారు. నిబద్ధత, దయతో ముందుకు వెళ్తారు. ఏ పని చేస్తున్నా ఆ పనిలో అద్భుతంగా ఉంటారు. జీవితంలో సవాళ్ళు ఎదుర్కోవడానికి కూడా మరింత ఉత్సాహంగా ఉంటారు. బృహస్పతి 9 ఇంట్లో ఉండి చంద్రుడికి సంబంధించిన అంశాలు కలిగి ఉందన్న ఈ రాశి వ్యక్తులకు చాలా చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. అదేవిధంగా శని భగవానుడు కూడా 7 ఇంటి కారక చంద్రరాశిలో ఉంటాడు. దీని కారణంగా జీవిత భాగస్వామితో కూడా అద్భుతమైనటువంటి సమయాలను గడుపుతారు. ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత తరుణము. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. తీసుకునే ప్రతి నిర్ణయం కూడా వీరికి అద్భుతమైనటువంటి శిఖరాల వైపు నిలబెడుతుందని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వీరికి ఉన్నటువంటి కష్ట నష్టాల నుంచి బయటపడతారు. కెరీర్లో గొప్ప అవకాశాలు పొందబోతూ ఉన్నారు. ప్రతి గ్రహం కూడా ఒక నిర్దిష్ట క్రమంలో వచ్చినప్పుడు
ఆ ఫలితాలను మీకు అద్భుతంగా వస్తాయి. బృహస్పతి మీకు డబ్బు పరంగా మంచి ఫలితాలను ఇస్తాడు. మరియు వివాహ రూపంలో జరిగే శుభ సంఘటనలు ఏదైనా కొత్త వెంచర్లు ప్రారంభించడం, కొత్త పెట్టులు పెట్టడం మరియు ఇలాంటివి ప్రయత్నం చేకూరుస్తూ ఉంటాయి. అదేవిధంగా 9 వీటిలో బృహస్పతి ఉండడం వలన ఈ వ్యక్తులు కెరీర్ నుంచి కూడా ప్రమోషన్ రూపంలో అదృష్టాన్ని పొందబోతూ ఉన్నారు. కేతు 3 వీటిలో ఉన్నాడు. లాభదాయకమైనటువంటి బృహస్పతి యొక్క అంశాన్ని పొందుతూ ఉన్నాడు. ఈ యొక్క కారణంగా వ్యక్తులు ఆధ్యాత్మిక ప్రేరణల కోసం ప్రయాణాలు చేస్తారు. ఈ వ్యక్తులు ఏ ప్రయత్న ప్రతి ప్రయత్నంలోనూ కూడా ముందడుగు వేస్తారు. విశేషమైనటువంటి ఫలితాలు వీరికి రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అదృష్ట పట్టుపుతున్న తర్వాత రాసి తులారాశి వారు, ఈ రాశి జాతకులకు ఈ సమయంలో బృహస్పతి అనుగ్రహం వల్ల చాలా చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారి యొక్క కాలంలో మంచి అవకాశాలు లభిస్తాయి. దీంతోపాటు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ కంపెనీని విస్తరించడానికి ఇది ఒక గొప్ప సమయము. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి అనేది చాలా అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. గొప్ప గొప్ప అవకాశాలనే మీరు పొందబోతూ ఉన్నారు. కెరీర్లో గొప్ప యోగాలు మీకు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి ఇది ఒక అద్భుత తరుణము. సృజనాత్మక విషయాలపై కూడా ఆసక్తిని చూపుతారు. ప్రయాణం పట్ల మక్కువ ఎక్కువ చూపుతారు. వినోదం పట్ల ఆసక్తిని కలిగి ఉండటం మరియు ఏదైనా సరే సాధించాలన్నటువంటి తపంతో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. ఈ రాశి వారికి ఇది ఒక శుభ సమయంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు. చేసేటటువంటి ప్రతి పనులను కూడా ఎన్నో విజయాలను సాధిస్తూ పోతూ ఉన్నారు. సహేతమైన డబ్బు, కుటుంబం శుభకార్యాలు, కొత్త కెరీర్ అవకాశాలు కూడా పొందుతారు. రాహువు 7 ఇంట్ల వరకు ఏదో ఉండటం వలన ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయత్నాలు పొందబోతూ ఉన్నారు. చేసిన ప్రతి పనులను కూడా ఎన్నో విజయాలు ఉంటాయి. ఏ పని చేసినా పనిలో మీరే మహారాణులు కాబోతూ ఉన్నారు. కెరీర్లో గొప్ప గొప్ప అవకాశాలు పొందుతారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలను కూడా తీసుకోబోతూ ఉన్నారు. తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెట్టబోతూ ఉంది. ఇక బృహస్పతి యొక్క సంచారం మీకు అద్భుతంగానే ఉండబోతూ ఉంది. తర్వాత రాశివారు ధనుసు రాశివారు యొక్క సంచారం అనేది ధనుసు రాశి వారికి కూడా అద్భుతంగానే ఉండబోతూ ఉంది. భరణి నక్షత్రంలో బృహస్పతి సంచారం ధనురాశి వారికి కూడా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా వివిధ గ్రహాల యొక్క స్థితిగతులు కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చాలా మంచి ఫలితాలను పొందుతారు. ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వ్యక్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు మీ ఆదాయం కూడా పెరుగుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వ్యక్తులు మంచి అవకాశాలు పొందుతారు. కొత్త ప్రణాళికలపై పని ప్రారంభించడానికి సమయం చాలా మంచిది. కొత్త కొత్త పనులు కూడా చేస్తారు. చేసే ప్రతి పనులను కూడా విజయం ఏది అవుతుంది. ఈ రాశి వారికి ప్రతి పనులని వృత్తిలో ఎదుగుదల ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా ముందుకు వెళ్తారు. మూడింటిలో శని ఉండటం వల్ల మంచి మద్దతు లభిస్తుంది. ఈ రాశి వారికి బృహస్పతి యొక్క ఈ యొక్క సంచారం అద్భుతంగా ఉంటుంది. మిగతా శని రాహుకేతుల యొక్క స్థితిగతులు కూడా వీరికి మంచి ఫలితాలను ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత రాశి వారు మకర రాశివారు. ఈ మకర రాశి వారికి కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క బృహస్పతి సంచారము ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ కాలంలో మీ యొక్క అధికారుల దృష్టి మీపై ఉంటుంది. మీతో మీ పనితో వారిని ఒప్పించుతారు. మీరు చేసే ప్రతి పనులను కూడా మీరు విజయాలు పొందుతారు. మీరు చేసే ప్రతి పదిమందికి కూడా ప్రశంసించబడుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. గ్రహాల స్థానం కారణంగా పట్టుదలతో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. ఈ మాస గురుగ్రహం 3 అధిపతిగా 4 ఉండడం వల్ల ఎక్కువ పొరుపు అవకాశం కూడా సులభంగా సాధ్యమవుతుంది. అవాంఛిత పద్ధతిలో ఖర్చులు ఇంటి కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. 4 బృహస్పతి ఉండడం వల్ల ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న ధన నష్టం పోయే అవకాశాలు ఉన్నాయి. మిగతా అన్ని విషయాలను కూడా అద్భుతంగా ఉంది. ఇది నెక్స్ట్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.